అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, కార్యము సఫలము చేయి దేవుడు, యెషయా 64:14. తన కొరకు కనిపెట్టి వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలంలో చూచి ఉండలేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పౌలు చెప్తున్నాడు కొలస్సీ 1:29, నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి మరి ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, బోధించుచు, ఆయనను ప్రకటించుచు ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను అని చెప్తున్నాడు. Ephesians 3:7 సువార్తకు పరిచారకునిగా ఉండగలుగుతున్నట్లుగా కూడా చెప్తున్నాడు. Philippians 2:13 ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము మనలో నెరవేరుటకై కార్యసిద్ధి కలుగు చేయవాడు మన దేవుడే. మరియు మొదటి దశలో 2:13 దేవుని వాక్యమే. ప్రైస్లా. అలాగే Ephesians 3:20 కార్యసాధకమైన ఆయన శక్తిని బట్టియే మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చే దేవునికి తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అని చెప్తున్నాడు. ఆమె ప్రైస్లా. Kirtan 33:18 చూస్తే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచిచున్నది అనే వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక మన కార్యం సఫలం చేయువాడు మన దేవుడే, దేవుని వాక్యమే. ఆమె Kirtan 30:21-24 చెప్పబడినట్లుగా ఏదో ఒకరు కనిపెట్టుకుని వర్లారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్రముగా ఉండు. 27:14 ఏదో ఒకరుకు కనిపెట్టుకుని ఉండు. ఆమె ప్రేసులా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉండినప్పుడు మా వ్యక్తిగత జీవితాల్లో కానీ నీ సువార్త సేవా పరిచర్య విషయంలో కానీ అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అధికంగా అనుగ్రహిస్తూ వస్తున్న నీ క్రియాశక్తిని బట్టి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మరి అన్ని వేళలు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సంపూర్ణ మహిమను నీకే ఆరోపిస్తూ నీ నామానికి మహిమ కలిగిస్తూ దేవా నీకే మా ప్రార్థన అర్పిస్తూ నీ నామానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె. ప్రేస్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.